బలంగా సంకల్పించుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఈ సామెత పాతదైనా దీన్ని అనుకరిస్తే ఏమీ లేని స్థాయి నుండి ఎంత ఎత్తు వరకు ఎదగవచ్చో మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నిరూపించారు. ఇప్పుడు అదే రాష్ట్రం నుంచి ఒక యువ ఫాస్ట్ బౌలర్ కటిక పేదరికంలో ఎన్నో కష్టాలను అనుభవించి టీమిండియా తరఫున ఆడాలనే తన కలను నెరవేర్చుకున్నాడు. అతనే కింగ్ ఆఫ్ యార్కర్స్ టీ నటరాజన్. ఒక బ్యాట్స్మెన్ క్రికెట్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టే బాల్ ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా ఒక యార్కర్ మాత్రమే. మరి అలాంటి బాల్ను కంటిన్యూస్గా ఓవర్ మొత్తం వెయ్యాలంటే దానికి స్పెషల్ టాలెంట్తో పాటు ఎంతో ధైర్యం ఉండాలి. ఎందుకంటే యార్కర్ కొంచెం మిస్ అయినా దాన్ని బ్యాట్స్మెన్ ఈజీగా బౌండరీ దాటిస్తాడు. మరి అలాంటి యార్కర్ను పిన్ పాయింట్ యాక్యురసీతో ఓవర్ మొత్తం వేస్తూ యార్కర్ నట్టుగా పేరు సంపాదించిన మన టీమిండియా సూపర్ ఫాస్ట్ బౌలర్ టీ నటరాజన్ యొక్క ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నటరాజన్ పూర్తి పేరు తంగరసు నటరాజన్. ముద్దుగా ఇతన్ని అందరూ నట్టు అని పిలుస్తారు. ఇక నటరాజన్ 1991 May 27 తమిళనాడు రాష్ట్రం సేలం జిల్లాలో ఉన్న చిన్నపంపట్టి అనే ఒక మారుమూల ప్రాంతంలో జన్మించాడు. అతని తండ్రి పేరు తంగరాజ్ నటరాజన్. ఈయన ఒక చేనేత పరిశ్రమలో మరమగ్గాల దగ్గర కూలి పని చేసేవాడు. తల్లి పేరు సంతా నటరాజన్. ఈమె స్థానికంగా రోడ్డు పక్కన ఒక బండి మీద ఆహార పదార్థాలు అమ్ముతుండేవారు. ఇక నటరాజన్ ఈ దంపతులకు జన్మించిన 5 పిల్లలలో మొదటివాడు. ఇక తనకు 3 చెల్లెళ్లతో పాటు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఇంటికి పెద్దవాడైన నటరాజన్ తన కుటుంబ పరిస్థితిని చూసి ఎప్పుడూ దిగులుపడుతూ ఉండేవాడు. ఎందుకంటే నట్టు వాళ్ళ కుటుంబం తమ తల్లిదండ్రుల రోజువారి కూలి పని మీదే ఆధారపడి జీవించేది. ఇక నటరాజన్ తన సొంత ఊరిలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ తోటి పిల్లలతో కలిసి టెన్నిస్ బాల్, క్రికెట్ ఆడేవాడు. ఇక ఈ సమయంలో తన బౌలింగ్ ప్రతిభను గుర్తించిన తోటి వాళ్ళంతా, నువ్వు ఒక గొప్ప బౌలర్వని, నీ టాలెంట్ను ఇక్కడ వేస్ట్ చేసుకోకుండా పెద్ద పెద్ద క్రికెట్ టోర్నమెంట్స్లో ఆడమని సలహాలిచ్చేవారు. అయితే ఆ సమయంలో నటరాజన్ దగ్గర తన స్కూల్ బుక్స్ కొనుక్కోవడానికే డబ్బులుండేవి కాదు. దీంతో అతను వాళ్ళ మాటలను పెద్దగా పట్టించుకోకుండా తన స్కూలింగ్ను మొత్తం టెన్నిస్ బాల్, క్రికెట్ ఆడుతూనే గడిపాడు. అయితే కొంతకాలం తర్వాత జయప్రకాష్ అనే వ్యక్తి నట్టు బౌలింగ్ టాలెంట్ను గుర్తించి అతని ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేందుకు ప్రోత్సహించాడు. అంతేకాకుండా కష్ట సమయాల్లో నటరాజన్కు తోడుగా నిలుస్తూ అతని ఎప్పుడూ మోటివేట్ చేస్తూ ఉండేవాడు. అయితే తనకి 20 వయసు వచ్చే వరకు ప్రొఫెషనల్ క్రికెట్ ఆడని నటరాజన్ 2011 తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ 4th Division లీగ్లో BSNL టీం తరఫున ఆడడం మొదలుపెట్టాడు. ఇక ఆ తర్వాత తన బౌలింగ్ ప్రతిభతో 1st Division క్రికెటర్గా మారి దాదాపు 1 కాలం పాటు విజయ్ క్రికెట్ క్లబ్ టీం తరఫున ఆడాడు. అయితే ఈ సమయంలో నటరాజన్ దగ్గర తన జెర్సీ మరియు షూస్ కొనుక్కునేందుకు కూడా డబ్బులు ఉండేవి కాదు. అంతేకాకుండా వేరే చోట్లకు వెళ్ళి క్రికెట్ ఆడేందుకు తన దగ్గర ట్రావెలింగ్కు సరిపోయే డబ్బులు కూడా ఉండేవి కాదు. దీంతో లోకల్ టోర్నమెంట్స్లో ఎక్కువగా ఆడుతూ వాటి ద్వారా వచ్చిన డబ్బును దాచుకుని తనకు కావలసినవి కొనుక్కునేవాడు. అలాగే తనకి ఎవరైనా స్పాన్సర్స్ గాని సూచిస్తే వాటిని చాలా జాగ్రత్తగా వాడుతూ తన క్రికెట్ ప్రయాణాన్ని కొనసాగించాడు. ఇక ఆ తర్వాత మురళీ విజయ్ మరియు అశ్విన్ వంటి పెద్ద ఆటగాళ్ళ ట్రైనింగ్ తీసుకున్న జాలీ రావర్స్ క్రికెట్ క్లబ్లో జాయిన్ అయ్యాడు. ఇక ఆ తర్వాత 2015 తన రాష్ట్రం తరపున రంజీ క్రికెట్ ఆడేందుకు సెలెక్ట్ అయ్యాడు. అయితే నటరాజన్ తన రాష్ట్రం తరపున 17, 19 మరియు 23 క్రికెట్లో ఆడకుండానే నేరుగా రంజీ ట్రోఫీలో ఆడేందుకు సెలెక్ట్ అయ్యాడు. ఇక తన ఊరి నుండి రంజీ ట్రోఫీలో ఆడిన మొట్టమొదటి ఆటగాడిగా నిలిచిన నటరాజన్ ఆ టైంలో ఎంతో సంతోషపడ్డాడు. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. తన బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేదంటూ అతనిపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైన నటరాజన్ తన జీవితంలో అతిపెద్ద ఆటంకాన్ని ఎదుర్కొన్నాడు. అయితే అప్పట్లో తమిళనాడు ఫార్మర్ క్రికెటర్స్ అయిన సునీల్ సుబ్రహ్మణ్యన్, డి వాసు మరియు ఎం వెంకటరమణ తన బౌలింగ్ యాక్షన్ మార్చుకోవడంలో నటరాజన్కు సహాయపడి అతను తిరిగి 1 సంవత్సరకాలంలోపు మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్ ఆడేలా చేశారు. ఇక ఆ తర్వాత 2016 తమిళనాడు ప్రీమియర్ లీగ్లోకి ఎంట్రీ ఇచ్చిన నట్టు దిండిగల్ డ్రాగన్స్ టీం తరపున బరిలోకి దిగాడు. ఇక ఆ సీజన్లో తన 19 బౌలింగ్తో ఆకట్టుకున్న నటరాజన్ కేవలం 7 10 వికెట్లను పడగొట్టాడు. ఇక ఈ సీజన్లో అతని బౌలింగ్ యావరేజ్ 19.8 మరియు ఎకానమీ 7.33. అంతేకాకుండా ఈ సీజన్లో ఆల్బర్ట్ 2T పేట్రియాట్స్తో జరిగిన 13వ మ్యాచ్లో నటరాజన్ ఒక అద్భుతమే క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్లో జరిగిన సూపర్ ఓవర్లో తన స్టేట్ టీం కెప్టెన్ అయిన అభినవ్ ముకుంద్ మరియు వాషింగ్టన్ సుందర్లకు వరుసగా 6 వేసి తన టీంకు ఒక అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక దీంతో తన స్టేట్ T20 టీంలో చోటు దక్కించుకున్న నటరాజన్ తమిళనాడు తరపున సయ్యద్ ముస్తకాలి ట్రోఫీలో బరిలోకి దిగి తన సత్తా ఏంటో చూపించాడు. ఇక ఆ తర్వాత తిరిగి ఫస్ట్ క్లాస్ క్రికెట్లోకి పునరాగమనం చేసిన అతను
2016 మరియు 17 రంజీ సీజన్లో అద్భుతంగా రాణించాడు. ఆ సీజన్లో కేవలం 9 మ్యాచ్ల్లో ఏకంగా 27 వికెట్లను పడగొట్టి తమిళనాడు తరపున టాప్ బౌలర్గా నిలిచాడు. దీంతో ఒక్కసారిగా 2017 సంవత్సరంలో జరిగిన ఐపీఎల్ ఆక్షన్లు అతన్ని దక్కించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. ఇక ఆక్షన్లో 10 లక్షల బేస్ ప్రైజ్ కలిగిన అతన్ని పంజాబ్ జట్టు ఏకంగా 3 కోట్ల రూపాయలను వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో నటరాజన్ ఒక్కసారిగా కోటీశ్వరుడిగా మారిపోయాడు. అంతేకాకుండా ఆ సీజన్లో అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ కేటగిరీలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డును కూడా క్రియేట్ చేశాడు. కానీ ఏదో ఒక టీం తనను తీసుకుంటే చాలనుకున్న నటరాజన్ అంత పెద్ద అమౌంట్తో తనను కొనుక్కునేసరికి తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. దీంతో ఆ సీజన్లో పంజాబ్ తరపున కేవలం 6 మ్యాచ్లు మాత్రమే ఆడి 2 వికెట్లను పడగొట్టాడు. ఇక ఆ తర్వాత ఐపీఎల్లో తన ఫెయిల్యూర్ను మర్చిపోకముందే ఒక రంజీ మ్యాచ్లో తన మోచేతికి గాయమయ్యింది. అది ఎంత పెద్దదయ్యిందంటే తన మోచేతికి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో 1 ఏడాది కాలం పాటు నటరాజన్ మరోసారి క్రికెట్కు దూరమయ్యాడు. ఇక 2018 సంవత్సరంలో తిరిగి క్రికెట్ ఆడడం మొదలుపెట్టిన అతన్ని ఎస్ఆర్హెచ్ జట్టు వేలంలో తన బేస్ ప్రైజ్ అయిన 40 లక్షలకు కొనుగోలు చేసింది. కానీ 2 ఏళ్ల పాటు ఆ టీం తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అయితే ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్న స్టార్ పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ మరియు కోచ్ వివిఎస్ లక్ష్మణ్ దగ్గర పాఠాలు నేర్చుకుని డొమెస్టిక్ క్రికెట్లో రాణించడం మొదలుపెట్టాడు. ఇక 2018 మరియు 2019 రంజీ సీజన్లో అదరగొట్టిన నటరాజన్ తమిళనాడు తరపున 3 ఫార్మాట్లలో అద్భుతంగా రాణించి ఎస్ఆర్హెచ్ టీం మేనేజ్మెంట్ను ఆకర్షించాడు. దీంతో 2020 సంవత్సరంలో జరిగిన ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ ఆడిన మొట్టమొదటి మ్యాచ్లోనే అతనికి ప్లేయింగ్ 11లో చోటు దక్కింది. ఇక ఆ తర్వాత నటరాజన్ ఏం చేశాడో మనందరికీ తెలిసిందే. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, ఎంఎస్ ధోని మరియు ఆండ్రూ రసెల్ లాంటి వరల్డ్ క్లాస్ బ్యాట్స్మెన్ సైతం తన యార్కర్లతో అవుట్ చేసి యార్కర్ నట్టుగా పేరు సంపాదించాడు. అంతేకాకుండా ఈ సీజన్లో డీసీతో జరిగిన ఒక మ్యాచ్లో తన కెరియర్ స్టార్టింగ్ టైంలో హెల్ప్ చేసిన జయప్రకాష్కు కృతజ్ఞతలు తెలుపుతూ తన జెర్సీపై జేపీ నట్టు అని ముద్రించుకుని ఆడాడు. ఈ ఒక్క సంఘటన చాలు నటరాజన్ ఎంత గొప్ప వ్యక్తో చెప్పడానికి. ఇక ఐపీఎల్ 2020 సీజన్లో ఎస్ఆర్హెచ్కు భూవీలేని లోటు కనబడనివ్వకుండా చేసిన అతను ఎస్ఆర్హెచ్ టీం ప్లేఆఫ్స్ వరకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఐపీఎల్లో అంత గొప్ప ప్రదర్శన చేసిన నటరాజన్కు మాత్రం టీమిండియాలో చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా టూర్కు స్క్వాడ్లో అతని పేరును చేర్చలేదు. కానీ కష్టపడే వాళ్ళకి అదృష్టం ఎలాగైనా కలిసి వస్తుంది. ఇక నటరాజన్ విషయంలో కూడా అదే జరిగింది. ఆస్ట్రేలియా టూర్కు వెళ్లే టీమిండియా జట్టులో చివరి నిమిషంలో గాయపడిన వరుణ్ చక్రవర్తి ప్లేస్లో నటరాజన్ను టీంలోకి తీసుకున్నారు. అయితే ముందుగా అతను T20 సిరీస్లో ఆడేందుకు తీసుకున్న నవదీప్ సైని గాయంతో ఇబ్బంది పడడం వల్ల అతనికి వన్డే టీంలో కూడా చోటు దక్కింది. ఇక 2020 ఆస్ట్రేలియాతో జరిగిన 3వ వన్డే ద్వారా తన ఇంటర్నేషనల్ డెబ్యూ చేసిన నటరాజన్ అద్భుతమైన బౌలింగ్తో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించి తోటి బౌలర్లు ఫెయిల్ అయిన చోట అతను మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. దీంతో నటరాజన్ ప్రస్తుతం ఇండియా టీంలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడు. సో ఫ్యూచర్లో టీమిండియా తరపున బుమ్రా మరియు నటరాజన్ కలిసి డెత్ ఓవర్స్లో యార్కర్లు వేస్తుంటే చూసేందుకు ఎంతోమంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇక నటరాజన్ రాకతో టీమిండియాకు లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ లేని లోటు కూడా తీరిందనే చెప్పాలి. సో నటరాజన్ రానున్న మ్యాచ్ల్లో కూడా ఆస్ట్రేలియా టూర్లో ఆడినట్టే ఆడితే టీమిండియాకు ప్రధాన బౌలర్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక నటరాజన్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే తాను తమిళనాడులోని ఏవిఎస్ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేశాడు. ఇక 2018 సంవత్సరం జూన్ నెలలో పవిత్ర అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక చిన్నప్పుడు ఒక ఇరుకు ఇంట్లో నివసించిన తన కుటుంబానికి నటరాజన్ సొంతంగా ఒక ఇల్లు కట్టించి, అమ్మా నాన్న మీరు కష్టపడింది చాలు, ఇక మీరు పని చేయొద్దు, మిమ్మల్ని బాగా చూసుకునే బాధ్యత నాది అంటూ తన పేరెంట్స్ గర్వంగా ఫీల్ అయ్యేలా తన సక్సెస్ స్టోరీని రాసుకున్నాడు. సో ఇది ఫ్రెండ్స్ మన యార్కర్ నట్టు ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి క్రికెటర్స్ బయోగ్రఫీస్ కోసం మన ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.